హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే కార్గిల్ నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అవుతున్నాం. అండ్ కార్గిల్లో మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. నా బ్యాక్ సైడ్ ఉంది కదా హోర్కార్ రెస్టారెంట్ అండ్ గెస్ట్ హౌస్ అని ఉంది కదా. సో ఇదే, ఇక్కడైతే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. బట్ ఇక్కడ ఉన్న క్లైమేట్కి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ మనం లగేజ్ తీసుకుని వెళ్తేనే చాలా ఆయాసం అయితే వస్తుంది. ఓకే, మొత్తం మా లగేజ్ మౌంటింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ నుంచి లమయూరు 99 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ లే 225 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఈరోజు మా టోటల్ డెస్టినేషన్ వచ్చేటప్పటికి 225 కిలోమీటర్స్ లే వరకు రీచ్ అవ్వాలి. వెల్కమ్ బ్యాక్ టు గోకర్ణ గైస్. అంటే మేము ఆల్రెడీ పెట్రోల్ ఫిల్ చేయించుకుని మళ్ళీ సేమ్ రూట్లో అయితే వెళ్తున్నాం. అండ్ చుట్టూ ల్యాండ్స్కేప్స్ అవి చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఈరోజు మా జర్నీ అయితే 225 కిలోమీటర్స్ అయితే ఉంది. మరి రోడ్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ముందు ముందు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం చూడండి ఎంత గ్రీనరీ అది ఉందో, ప్లాంటేషన్స్ అవన్నీ. అండ్ ఈ రూట్లో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదైనా ఒక ఊరు వచ్చింది అంటే కనుక అక్కడ ఇలాగ మొత్తం గ్రీనరీ అయితే బాగా కనబడుతుంది. అండ్ అది దాటేసిన తర్వాత మళ్ళీ ప్లెయిన్, ఈ మౌంటైన్స్ అవన్నీ. బట్ ఈ ల్యాండ్స్కేప్స్ చూస్తుంటే మనం ఒక్కొక్క చోట నుంచి అంటే డిఫరెంట్ ఏరియాస్ కవర్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ మౌంటైన్కి ఉన్న ల్యాండ్స్కేప్ అంటే కలర్స్ అవన్నీ మొత్తం డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం ఏదో మట్టి కలర్లు అలాగ ఉన్నాయి. అండ్ నిన్న చూసినవైతే అవి మొత్తం వైట్ అంటే లైమ్ స్టోన్కి సంబంధించిన మౌంటైన్స్ లాగా అలాగైతే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ అయితే కవర్ చేస్తున్నాం. అండ్ ఎంత దూరం వెళ్ళినా సరే ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఎవ్రీ బైకర్ రైడర్ అనే కాదు కానీ ప్రతి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ లైఫ్లో ఒక్కసారైనా సరే. అండ్ ఇవనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మన దాంట్లో ఈ లడక్ సిరీస్ మొత్తం అంతా కలిపి ఒక ప్లేలిస్ట్ కింద అయితే పెడతాను నేను. ఒకవేళ ఫస్ట్ నుంచి మా జర్నీ ఎలా అవుతుంది, ఎలా చేశారు, ఏంటి అనేది చూడాలంటే కనుక ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు జర్నీలో మనం ఫస్ట్ పాస్ దగ్గరికి అయితే వచ్చాం. యూఆర్ ఎట్ నమిక్ల ఆల్టిట్యూడ్ 12,198 ఫీట్, ప్రాజెక్ట్ విజయక్. అండ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ చూడండి మొత్తం ఈ మౌంటైన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో మానెస్టీస్కి పైన ఉంటాయి చూసారు, అంటే మట్టితో కట్టిన మానెస్టీస్ అవి ఏ టైప్లో అయితే ఉంటాయి. అండ్ పూర్వకాలం ఫోర్ట్స్ అవి ఉంటాయి కదా, అంటే ఆల్రెడీ ఏమంటారు దీన్ని శిథిలావస్థకు వచ్చిన ఫోర్ట్లు అవి ఉంటాయి కదా, అంత మెయింటెనెన్స్ అవి లేనివి. సో ఆ టైప్లో ఉంది. బట్ ఇవి ఫోర్ట్లు అవి ఏం కాదు, జస్ట్ మౌంటైన్ పైన స్ట్రక్చరే. అండ్ ఇదంతా కూడా చూస్తుంటే ఇది రాయా లేకపోతే మట్టితోత అనేది అయితే నాకు తెలియట్లే, కానీ చూడడానికి మాత్రం ఈ ల్యాండ్స్కేప్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఏమైనా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రోడ్ టర్నింగ్స్ అవి లేకుండా చూసి అసలు ఒక డ్రోన్ షాట్ వేస్తే ఉంటుంది అసలు ఈ ఏరియాలో. బాబా చూడాలి అసలు, ఎక్కడైనా వీలైతే ఒక డ్రోన్ షాట్ అయితే చూడాలి. అండ్ గైస్, డ్రోన్ షాట్ అయితే చూసారు కదా, అసలు డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. బట్ డ్రోన్ షాట్ అయితే చాలా తక్కువే తీసాం, ఎందుకంటే ఇక్కడ అంత ఎయిర్ ఉంటుందని మేమైతే అనుకోలేదు. జస్ట్ ఆగాము, డ్రోన్ పైకి ఫ్లై చేస్తుంటే ఎయిర్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఎందుకు వచ్చిన రిస్క్, ఎందుకంటే డ్రోన్ మనకి తక్కువ కాస్ట్ ఏం కాదు కదా, నియర్లీ 60-70,000. అది రిస్క్ ఎందుకులే, మళ్ళీ ఎక్కడైనా వేరే చోట డ్రోన్ మళ్ళీ ఫ్లై చేద్దాం. అండ్ ఈ లడక్ రూట్లో ఎంత దూరం తిరిగినా ఏదైనా కూడా ల్యాండ్స్కేప్స్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటున్నాయి. సో ఒక చోట కాకపోయినా ఇంకో చోట డ్రోన్ షాట్ తీసినా కూడా అది చాలా బ్యూటిఫుల్గానే ఉంటుంది. అండ్ ఎదురకుండా చూస్తున్నారు కదా మొత్తం మబ్బులు, అది ఫాగ్ ఆ టైప్లో మొత్తం కింద వరకు ఎలా ఉందో, కొండ అయితే కనబడలేదు. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతే, ఎందుకంటే ఒక గంట ఒకలా ఉంటే ఆ రోజు మొత్తం అలా ఉంటుందని మనం అయితే చెప్పలేము. గంట గంటకి మొత్తం డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూస్తున్నాం మేము. అండ్ మళ్ళీ ఇక్కడ అయితే చూడండి ఏదో విలేజ్ టైప్ ఏదో వచ్చింది. అండ్ ఇలా విలేజ్ టైప్లో ఉన్నప్పుడే మొత్తం ఈ గ్రీనరీ ఎక్కువ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న బిల్డింగ్ స్ట్రక్చర్స్ అనేవి చూడండి మొత్తం ఏదో బుద్ధిజం రిలేటెడ్ టైప్లో ఉంది. మొనస్ట్రీస్ అవన్నీ ఎలా ఉంటాయో అదే టైప్లో వీళ్ళ ఇల్లులు కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఈరోజు మా జర్నీలో సెకండ్ పాస్ దగ్గరికి అయితే వచ్చాం. ఫోతుల్లా టాప్ ఇది హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్ అండ్ 13,479 feet హైట్లో అయితే ఉంది ఇది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ యూ. అండ్ ఈ రైట్ సైడ్ మొత్తం ఫ్లాగ్స్ అవన్నీ కట్టి ఉన్నాయి. సో ఫోటో ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా తెలియట్లే. మనం స్టవ్ అవన్నీ క్యారీ చేస్తున్నాం కదా, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను పెట్టిన ఏమేం క్యారీ చేస్తున్నాను. దాంతో ఏం చేసామంటే మార్నింగ్ మేము ఒక హాట్ వాటర్ అంటే వాటర్ని బాయిల్ చేసుకుని ఫ్లాస్క్లో అయితే పోసుకున్నాము. సో అలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనం నార్ సూప్ అయితే క్యారీ చేయొచ్చు కదా, ఆ నార్ సూప్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. అండ్ బ్రెడ్ అండ్ జామ్ కూడా తీసుకున్నాము. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. చుట్టూ నేచర్ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఏదో విలేజ్ ఉంది అండ్ పైన మౌంటైన్స్ కానీ ఆ ల్యాండ్స్కేప్ కలర్స్ అయితే మాత్రం వన్ ప్లస్ చేత కొట్టేస్తుంది. వెల్కమ్ వెల్కమ్ టు లమయూరు అండి. లమయూరులో కూడా ఒక మానెస్టరీ అయితే ఉంది, బట్ ఈరోజు మేము అది కూడా ఏమి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఎందుకంటే మన జర్నీలో దీనికంటే చాలా పెద్ద మానెస్టరీస్ అయితే ఉన్నాయి, డిస్కిట్ మానెస్టరీ ఒకటి, ఇంకోటి టాబో మానెస్టరీ ఇలాగా, బట్ అవి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఈరోజు ఈ లమయూరు మానెస్టరీ అయితే మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకోవట్లేదు, బట్ బయట నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను మానెస్టరీ ఎక్కడ ఉంది ఏంటి అనేది. అండ్ గైస్ ఇక్కడ చూసారా, ఈ లమయూరు మానెస్టరీకి పక్కనే చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే మొత్తం ఉన్నాయి. అండ్ ఈవెన్ అక్కడ వరకు కూడా బైక్ వే అయితే ఉంది. అండ్ అక్కడి నుంచి మానెస్టరీ ఆ పై వరకు కూడా ఉంది చూడండి, పైన కూడా ఈవెన్ ఫ్లాగ్స్ అవి కట్టి ఉన్నాయి. అండ్ మానెస్టరీకి సంబంధించిన ఏవో స్తూపాస్ ఏవో అక్కడ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఆగట్లేదు ఎందుకంటే మాకు టైం సరిపోదు. అండ్ నెక్స్ట్ ఇంకా 124 kilometers అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ రోడ్ అయితే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. అండ్ చాలా దూరం స్ట్రైట్గా ఉంది రోడ్ అయితే. అండ్ చుట్టూ మౌంటైన్స్ కానీ పైన బ్లూ స్కై కానీ. అండ్ ఇలాంటి రోడ్స్లో ఎక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా అది ఒక వాల్పేపర్ అవుతుంది, నో డౌట్ దాంట్లో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు కదా, పైనుంచి ల్యాండ్ అనేది స్లైడ్ అవ్వకుండా గోడ టైప్ అయితే మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడనే కాదు చాలా చోట్ల ల్యాండ్ స్లైడ్ అయ్యే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా మటుకు ఇలాంటి వాల్స్ అవి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మొత్తం మౌంటైన్స్ అవి చూస్తే పెద్ద రాళ్ళు కాకుండా ఏవో చిన్న చిన్న రాళ్ళు అన్నీ కలిపి ఏదో పేర్చినట్టుగా ఉంది. సో మోస్ట్లీ ల్యాండ్ స్లైడ్స్ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. బట్ ఈరోజు జర్నీ మాత్రం అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, ఎందుకంటే రోడ్ మొత్తంలో అసలు ఒక్క ప్యాచ్ కానీ ఏం చూడలేదు. చాలా నీట్గా ఉంది రోడ్, ఇంత నీట్గా అసలు ఇంత లోపలికి ఇంత ఇంటీరియర్గా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బీఆర్ఓ. ఇంకా ఇక్కడ నుంచి లే 79 kilometers అయితే ఉంది. అండ్ నాకైతే ఒక డౌట్ ఎందుకంటే ఈ రూట్లోనే సంగం అనేది అయితే ఒకటి ఉంటుంది, జన్స్కార్ రివర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ రివర్ అనమాట. ఈ రెండు ఒక చోట అయితే కలుస్తాయి. అండ్ ఆ రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్లో ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది. మరి అది మిస్ అయ్యామా మేము ఆ సంఘం అనేది, లేదా నెక్స్ట్ వస్తుందా అనే డౌట్. అండ్ నెట్వర్క్ కూడా ఇక్కడ అయితే పనిచేయట్లే, కవరేజ్ లేదు. ఒకవేళ మ్యాప్స్లో ఏమైనా చూద్దామన్నా కూడా. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఏదో ఒక లైట్గా వైలెట్ కలర్ టైప్లో మౌంటైన్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ గ్రీన్ కలర్లో ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది ఈ రోడ్ పక్క నుంచే మొత్తం అది కూడా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్ అంతా ఏదో ఇసుక టైప్లో ఉన్నట్టుగా ఉంది, రాళ్ళు టైప్లో అయితే ఏం లేదు. అండ్ ఆ ముందర చూడండి అదేమో యెల్లో కలర్ టైప్ ఉంది షేడ్ అయితే. అండ్ కొంచెం ఒకసారి ఇలా రైట్కి తిరిగితే మొత్తం ఏదో స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కానీ లైట్గా గ్రీనరీ అదంతా ఉంది. అండ్ ఇలా జర్నీ చేస్తూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ టెరెన్స్లో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ రాక్స్ అవన్నీ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. కొన్ని రాక్స్ అయితే కిందకి పడిపోయి ఉన్నాయి ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్ అయినట్టు. బట్ ఈ రోడ్ వేయడమే కాదు కానీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అయితే కంపల్సరీగా ఉంది. నేను ఒక చోట అయితే స్పాట్ చేశాను అనమాట వాళ్ళ రోడ్ మీద వచ్చిన స్టోన్స్ అవి చిన్న చిన్నవి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, సైడ్కి తీసేయడం అవన్నీ. అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా బార్డర్ ఏరియాస్ కాబట్టి ఆ టైప్లో ఓకే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. బట్ రోడ్స్ కూడా చాలా బాగా వేశారు అసలు నన్ను అడిగితే.
ఇంత ఇంటీరియర్ గా ఎందుకంటే ప్రతిదీ చాలా దూరం నుంచి తెచ్చుకోవాలి. ఒక చిన్న రా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా ఏదైనా చాలా దూరం నుంచి అయితే తెచ్చుకోవాలి. అండ్ ఆ ఎదురుకుండా కొండలు అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఏదో లైన్స్ టైప్ లో దాని మీద గీసినట్టుగా ఉన్నాయి. అండ్ ఈ రోడ్ అయితే చూడండి అసలు మొత్తం ఎంత స్ట్రైట్ గా ఉందో. అండ్ ఆ చివరి నియర్లీ అంటే ఒక తక్కువలో తక్కువ 2 కిలోమీటర్స్ రోడ్ అయినా మనకు కనబడుతుంది, అంత స్ట్రైట్ గా అయితే ఉంది మనకి. అండ్ ఈ చుట్టూ మౌంటైన్స్ అవి దూరంగా, ఈ మధ్యలో రోడ్, ఈ రోడ్ మెయిన్ ఈ స్ట్రైప్స్ అవి ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా ఈ చివర ఈ చివర. సో వాటి వల్ల ఏమో తెలియదు కానీ రోడ్కి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే నాకు హిందీలో మూవీ ఒకటి ఉంటుంది చూసారా, బజరంగి భాయిజాన్. సో ఆ మూవీ షూటింగ్ అది ఇలాంటి రోడ్స్లో ఈ ఏరియాస్లోనే చేశారేమో అన్నట్టుగా ఉంది. వెల్కమ్ వెల్కమ్ టు టౌన్. అండ్ ఈ టౌన్ నేమ్ వచ్చేటప్పటికి నిమ్ము అంట, NIMMU అని అయితే ఉంది. అండ్ ఇక్కడ చుట్టూ మొత్తం ఈ గ్రీనరీ కానీ ఇక్కడ హౌసెస్ అవన్నీ చూడండి. అండ్ ఈ పార్ట్లో మీరు అసలు ఎక్కడ ఆపి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకున్నా అది కంపల్సరీగా ఒక వాల్పేపర్ అయితే అవుతుంది, డౌట్ లేదు అసలు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది రోడ్ కట్ ఇటు, హౌసెస్ అంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ స్కై కూడా కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాస్లో ఒకవేళ మనం కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేసినా సరే ఫుల్ ఆయాసం అయితే వస్తుంది అనమాట, అందుకనే కంటిన్యూస్గా ఏం మాట్లాడలేదు, జస్ట్ గ్యాప్ ఇచ్చి అలా మాట్లాడుతూ వెళ్తుందని మొత్తం. వెల్కమ్ టు మ్యాగ్నెటిక్ హిల్ చూస్తున్నారు కదా రైట్ సైడ్, మ్యాగ్నెటిక్ హిల్ బోర్డ్ అయితే ఉంది. అండ్ ఆ బోర్డ్ దగ్గర మొత్తం ఎంతమంది ఉన్నారు. అండ్ ఇలా ఎదురుకుండా టెంపోస్ అయితే ఉన్నాయి కదా, సో కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్తో పాటు ఈ టెంపోస్లో కూడా మొత్తం ఈ లడక్ అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గైస్ ఇప్పుడే మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి అయితే వచ్చాం, మా బైక్స్ అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ పార్క్ చేసాం, అది ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు అసలు పనిచేస్తుందా లేదనేది అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఈ చుట్టూ ఉన్నది ఏమేమి ఉన్నాయనేది అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మ్యాగ్నెటిక్ హిల్ బోర్డ్కి 360 వ్యూ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఈ సైడ్ ఆ బస్సులు వెనకాల జస్ట్ షాప్ ఏదో ఉన్నాయంటే జస్ట్ ఒక టీ బ్రేక్ అయితే తీసుకోవాలంటే ఒక షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మ్యాగ్నెటిక్ హిల్ కేఫ్ అని ఉంది కదా, ఇక్కడ ATV బైక్ ఉంటుంది చూసారా, ఆల్ టెరైన్ వెహికల్ బైక్ రైడింగ్ అయితే ఉంది. అండ్ రాఫ్టింగ్, కయాకింగ్ అండ్ సైక్లింగ్ కూడా ఉన్నాయి మొత్తం ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది. అండ్ ఇప్పుడే మ్యాగ్నెటిక్ హిల్ అయితే మేము టెస్ట్ చేస్తున్నాము, ఈ కింద బాక్సెస్ టైప్ లో అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ బైక్ ఆపి ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడైతే ఏం వర్క్ అవ్వట్లేదు, మేమైతే మళ్ళీ మూవ్ అయిపోతున్నాం. అండ్ ఇన్ రియాలిటీ మీకు చెప్పాలంటే కనుక ఇది జస్ట్ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే, మేము వెళ్ళే రూట్ కాకుండా ఆపోజిట్ లో వస్తే ఏమవుతుందంటే అది డౌన్, కాకపోతే కంటికి ఎలా కనబడుతుందంటే అది అప్ టైప్ లో కనబడుతుందంటే అప్ హిల్ టైప్ లో కనబడుతుంది రోడ్ అనేది. సో దానివల్ల ఆపోజిట్ సైడ్లో వచ్చే వాళ్ళకి ఎలా కనబడుతుందంటే అప్ ఏమి ఇంజన్ ఆన్లో లేకపోయినా ఎక్కేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది జస్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ అంతే, బట్ యాక్చువల్గా రోడ్ ఉండేది అయితే డౌన్ అది. అండ్ ఇదే మ్యాగ్నెటిక్ హిల్కి ఉన్న మ్యాజిక్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ నుంచి లేక్కి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా బ్లూ కలర్ వాల్, అది ఇది మొత్తం అంతా కూడా ఏంటంటే గురుద్వారా. అండ్ దీని పేరు వచ్చేటప్పటికి శ్రీ పతేర్ సాహిబ్ గురుద్వారా. అండ్ మేమైతే ప్రెసెంట్ ఇది ఎక్స్ప్లోర్ చేయట్లేదు, డైరెక్ట్ లేక్ అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ 25 కిలోమీటర్సే కాబట్టి ఒకవేళ రేపు వీలు ఉంటే కనుక మళ్ళీ బ్యాక్ వస్తాం. లే డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ యూ టు లే డిస్ట్రిక్ట్. సో మనం అఫీషియల్గా లే డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు లే. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే నుబ్రా వ్యాలీ, అండ్ రైట్కి వెళ్తే మనాలి, ప్యాంగాంగ్ లేక్ అవి. అండ్ చాలామంది లే వరకు ఫ్లైట్ ద్వారా వస్తారనమాట, అంటే బై బైక్ రాకుండా డైరెక్ట్ లే వరకు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ రెంట్కి చాలా బైక్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ లే మొత్తం అంతా కూడా రెంటెడ్ బైక్స్, హిమాలయన్సే కనబడతాయి. అండ్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ప్రెజెంట్ అయితే మేము లే రీచ్ అయిపోయాం, ఈరోజు జర్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు ఎక్కడైనా ఒక రూమ్ అయితే వెతకాలి. ఓకే గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ యాజ్ వెల్ యాజ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ లడక్ సిరీస్ మొత్తం ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి ఫస్ట్ నుంచి మా జర్నీ ఒకవేళ చూడాలనుకుంటే కనుక. బాయ్ ఫర్ నౌ, రైట్ సేఫ్, టేక్ కేర్.